చిత్తూరు జిల్లా నాగలాపురం అటవి ప్రాంతంలో నిల్వ ఉంచిన 101 ఎర్రచితం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ, తమకు అందిన సమాచారం మేరకు నాగలాపురం ప్రాంతంలోని జంబుకేశ్వరం అటవి ప్రాంతంలోని గంగమ్మ కోన గుట్టల్లో కొమ్మి నిర్వహించే డంప్ చేసి ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్స్ కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాడుల్లో సీఐ వెంకట రవి, ఆర్ఐ భాస్కర్ సత్యవేడు, సీఐ శ్రీనివాసులు, నాగలాపురం ప్రియాంక ప్రత్యేక పోలీసు బలగాలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తన గంగమ్మ కోన అని ఒక ఏరియా ఉందని, ఆ ఏరియాలో కొద్దిగా ఈ స్మగ్లింగ్ రెడ్ శాండిల్ లాక్స్ అన్నీ ఉన్నాయని ఒక సమాచారం వచ్చింది. నిన్నటి నుంచి మన వాళ్ళు వర్కౌట్ చేశారు. దాదాపు ఒక 15 km ఉంటుంది విలేజ్కి. ఇక్కడ నుంచి పైన కొండ పైన ఈ గంగమ్మ కోనలో సెర్చ్ చేయడం మొదలు పెడితే ఇన్ఫర్మేషన్ వచ్చి రావడం వలన సురేష్ ఆర్ఎస్ఐ మొదట మార్నింగ్ మొత్తం సెర్చ్ చేస్తే దాదాపు ఒక 10 km మా వాళ్ళు నడిచి ఆ ఏరియా అంతా సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ఈ దుంగలన్నీ కూడా భూమిలో పూడ్చిపెట్టి పైన ఆకులన్నీ వేయడం కూడా జరిగింది. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టడం వలన అవి ఈజీగా లో భూమిలో బాతడానికి వీలైంది. అవన్నీ కూడా మా వాళ్ళు దాదాపు ఒక 4-5 hours ఆపరేషన్ సెర్చ్ చేస్తే ఆ ప్రాంతంలో గంగమ్మ కోన మొత్తం ఏరియాలోన ఉన్నట్టు మాకు సమాచారం వస్తే అదనంగా భాస్కర్ ఆర్ఐ వేరే ఫోర్స్ని అంతా పంపించి ఫారెస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో రావడము, లోకల్ సిఐ సత్యవేడు సిఐ గారు, నాగలాపురం ఎస్ఐ ప్రియాంక వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని అందరు కలిసి కోనలోన సెర్చ్ చేయడం వలన ఈరోజు మార్నింగ్ 101 దాదాపు ఇటువంటి క్వాలిటీ గల రెడ్ శాండిల్ లాక్స్ దొరకడం జరిగింది. దాదాపు దీని యొక్క విలువ ఒక 50 lakhs వరకు కూడా ఉంటుందని అంచనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.